عشان كنت 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 హాయ్ అన్న వెల్కమ్ టు ఇరన్న పొలంలో కష్టాలు ప్లీజ్ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మనకి సబ్స్క్రైబ్ చేసుకుని మాలంటోను కూడా సపోర్ట్ చేయండి అన్న ఇంకా మరి ఈరోజు కొత్త వీడియోతో వచ్చామే ఇప్పుడు నేను చూపించే కాయ దాన్ని తీయంకాయ అంటాము తీయంకాయని అసలు ఏడనగానే అసలు మార్కెట్లన అమ్మేలేరు దాన్ని కాయగూరల మార్కెట్లన అమ్మేలేరు ఇట్లా మామూలు మా పల్లెటూరులో మాటకే చేనుల కాడ అది కూడా నీళ్ళు బావి తోటల కాడే గెనాలకు గుచ్చుకొని ఇట్లా గెనాలకు పరుచుకుంటారు ఆ తీయంకాయ అది ఆ ఆశ మార్కెట్ సూపర్ ఉంటుంది ఆ ఆశ అసలు ఆ కాయనైతే మీరు నాకు తెలిసి చూసిండ్రు ఎందుకంటే మార్కెట్లో ఆడాడు అమ్మలేరు ఆ కాయ ఎట్లాదంటే ఇక ఒకసారి చూపిస్తాంగా గా ఇదే కాయ తీగంకాయ తీగంకాయ అనేది దిన్నే ఇదిగా మరి మెత్తగా ఉంటుంది ఇది ఆశ ఉంటుంది శన టేస్ట్ ఉంటుంది ఆశ మట్టుకు ఇది సూపర్ ఉంటుంది అంతేకాదు కాయ ఉండేది ఇంకా శంగం లావా తవ్వే ఎంత లావా అంటే కూడా ఇది కాయ ఆడవకతానికి ఇవి ఉంటావు అవి కాయలు ఎంతలా ఉంటావు అంటే అంతలా ఉంటావో శన భలే ఉంటుంది ఆశ మట్టుకు ఇవిటిది ఇది కాయ కూడా చూతాంలే ఆడవకతాను ఉంటుంది లేదు ఎవడే లేదరతాడు ఎవడు చూడు అట్లా చూడు చూడు వన్ చూడు వన్ చూడు ఆడా ఒకసారి ఇక్కడ ఒకసారి ఇక్కడ అన్నా ఇప్పుడు వాడు వస్తాడు మీరు ఇంతవరకు సిటీలో ప్రాంక్లు చూసింటారు పల్లెటూరులో ప్రాంక్ చేసి ఎట్లా రియాక్ట్ అవుతారు అనేది చూసలేరు కదా మీరు ఒకరు ఇప్పుడు చూపిస్తాము ఇప్పుడు ప్రాంక్ అని మీరు చేద్దాం అనుకున్నాం చేద్దాంలే ప్రాంక్ చేద్దామా కానీ ఆగో గుర్తుపెట్టుకున్నాండి మేము మా ఇట్లా మామూలు న్యాచురల్ మాట్లాడాలంటే నా బూత్లో వస్తాం ప్లీజ్ ముందుగానే చెప్తాను అనుకున్నదండి ఏం తప్పగా అనుకున్నదండి మకాల మాట్లాడే మాటలు అవి మా మాట్లాడేది కూడా అవే మాటలే మీరు చెప్తాను ముందరే మరే ఇసాక మరే మీరు పిల్లల్ని పెట్టుకుని ఇట్లా మాటలు మాట్లాడారు అవి అనుకున్నారు మకాల వచ్చేవే ఇవే మాటలు ఇంకా ఒకసారి ప్రాంక్ చేసి చూద్దాం ఎట్లా తాను చూద్దాం ఒకసారి ఓ సర్లే ఓ చూడు ఆడో సార్ ఆడో సార్ అండి ఏమన్నా బుడా ఏ కాదలే మనం తెంపుకుంటామాలే ఏ లే దిగింటే దిగినంత మాత్రం తెంపుకునేమనాలే లే తెంపుకుంటే తెంపుకుంటాం లే వీడు ఏం రెండు కాయలు ఆసుకొస్తారు రెండు కాయలకి ఏం చచ్చిపోవాలి రాయాల అయ్యో మంత్రం వరుస కదలేదాయాలా మీ వదిన అంటే మీ వదిన ఇప్పుడు ఏం కనపడలేదురా కనపడలేదు కదా అంటే అంటే దీని మీద చిన్న ఇట్లా కాయగూరలు అట్లా తింటే బాగా రక్తం పడతావునా రెండు కాయలకి రక్తం పడతావు నా అలా రెండు కాయలకి తెంపుకుని పోతాం లేదు ఏమగానే మమ్మా తెంపుకున్నది మమ్మా మాకు కావాలి కదా మమ్మా మీరు కూడా తెంపుకుంటారే మా వేసి మీరు మా తెంపుకుంటారా మమ్మా నీలాంటి దరిద్రపు కొట్టి విధమని నేను ఎక్కడ చూడలేదు లే లంజ సూతం అన్న కూడా ఇది ఇంతట్లో ఒక్కడు గుళ్ళాడు ఇప్పుడు ఏం సంపద మేమే లంజ నిన్ను ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నావా తెలిసే మాట్లాడుతున్నావా నేను చెప్తా మీరు మా మా చేను కడుకు వచ్చి మీరు మా ఊర్లో తెంపుకుని మీరు నువ్వు చంపుతా ఉంటావునా మాట చెప్పు ఈయన సంపదమాలే గొద్దు ఒల్లి ఒల్లితగా ఒల్లితా రాబట్టిగా ఒల్లితా ఉరేసి చంపెడతాం చంపకాసి ఎవరు అడిగే ఒడుకులేడు సంపద పట్టి సంపదమని చెప్పి చంపెడతాం ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది ఇప్పుడు ఏం సంపది వేవేరా చెప్పలేదరే నువ్వు అదిరిగిరి ఇట్లా చంపుతావు చూడే అదిరిగిరా కాదు విషయరా ఇప్పుడు మరి వీళ్ళు కూడా సబ్ వేరే అడిగేసి మీరు మమ్మల్ని ఈసాక ఇంటికాడు వాళ్ళ అమ్మవారు చెప్పినా కూడా మనకి ఇబ్బంది కదా అట్లే కదా అట్లే కదా అదే చూడలే చంపదా దేవుడు అనేవాడు ఉంటే నాకు రోజు వస్తుందిరా మీ అమ్ములు చెప్తాను అమ్ములు చెప్పాను ఎవరు చెప్పాను మమ్మా లే నువ్వు అది మొదటి కదలే కాదు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు చెప్పాను మమ్మా కాదు మరి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతావు కదలే మాట్లాడలేను మమ్మా అంటే మా చేతిని తెంపుకునే ఒకటి నన్ను మాట్లాడతాను మమ్మా
ఈ ఆలోచించేది చదువుకునే రోజుల్లో ఆలోచిస్తే మంచి డిగ్రీ అయినా వచ్చేది. అంటే బీసీలనే చెప్తే మాట్లాడతారు అంటే పెద్ద చిన్న తేడా తెలియలేదు చంపలేలే నాకు ఏడుపు వస్తుందిరా లేలేలే వాడు భయపడుతున్నాడు చెప్పుదామలే ప్రాంక్ అనే ఏ లే బుడా రే బుడా ఏ ప్రాంక్ అనే లంజా ప్రాంక్ తాలే లంజా ఏ లే తాలే లంజా ఒక్క ప్రాంక్ లే వీడియో తీసారా మరే లంజా ఏ లే తాలే బేకా తాలే ఈ నక్కి అవుజా ఏ తాలే లంజా ఏ వాలా ఏ అదరుకుంటువాలా దాలే ఏ కాదు ప్రాంక్ తలేజా ఎవరైనా మెనిషిని చంపారా లేజా మెనిషిని చంపాలంటే అంత ఈజీలేజాన్స్ట్టయితే నీ ఎక్క లేజా బేకా కదా నీ ఎక్క అతను ఎదబడే కదలేజా ఎదబడుకోరు ఒకరు ఇలా కాదు ఎంత భయపడతావా ఫుల్ భయపడతామా మీరు చంపుతారు అనుకునే కొడుకు అదకుంటే కదా ఒకటి ఏట లేస్తే అదరకుండా కొడుకులు ఇక్కడ సబ్బేసి కాసి పురిచిపోతారే అనుకుంటే కదా నా జీవితం ఇక్కడే ముగిసిపోతామా అనుకుంటే నీ ఎక్క లేదా లేజ్జా ఇంకా చూసారు కదా మా పల్లెటూరులో నా ఎంత ఒకసారి ఎంత ఫోకస్ కనపడతాను లేదు ఇక్కడ తలే చూసారు కదా మా పల్లెటూరులో ప్రాక్ చేసి ఎంత పడతానో ఒకటి ఉచ్చులు బంద్ చేసుకున్నావు కదా ఇంకా నా లంజ లేదా చూసారు కదా ఎంత బాడ మా పల్లెటూరులోనా ఇంకా ఇట్లా ప్రాంకులు చేయకూడదప్పా మీరు కొట్టే కొడతారు ఎందుకంటే ప్రాంక్ అంటే కూడా సరిగా అర్థం తెలుదు ఎట్లా ఏమని కూడా ఇంకా మేమైతే ఇటు పిల్లగాడ కదా చేసామా పెద్దల మీదకి ఏం చేసిన ఇంక మరి ఈయనకంటే కొద్దిగా ప్రాంక్ అంటే కూడా తెలుస్తుంది ఇంకే కొద్దిగా ఇప్పుడు టచ్ చెల్లెళ్ళు ఉన్నావు మా ఇంట్లో వాదాలు వీళ్ళన్నవాదాలు వీళ్ళు ముగ్గురు అన్నదంలో వీళ్ళ అన్నదాదా టచ్ చెల్లు ఉన్నది ఇట్లా ప్రాంకులు అంటే ఏమంటే వీడియోలు చూసావు కదా మీ అన్న చెల్లి తీసుకొని చూసానా లేదా చూసానా చూసావు కదా అట్లా ప్రాంకులు అంటే తెలుసు కదా తెలుసా చూసావు కదా అదే చూడే వీరికి ఎందుకంటే వీడు చెల్లెలు చూస్తారు కాబట్టి ప్రాంక్ అంటే ఏమో తెలుసు మా వాళ్ళకి ఆడోళ్ళకి కానీ వీళ్ళు పెద్దోళ్ళకి కానీ మగోళ్ళకి మా కొద్ది పెద్ద మా మామూలు కానీ మా సినిమాలు పెద్దలు కానీ వాళ్ళకి అయితే అసలు ప్రాంకులు అంటే కూడా ఏమో తెలియదు వాళ్ళది అయితే నిజంగా భయపడతారు వాళ్ళు కొట్టని కొడతారు లేదంటే ఊరికైనా చెప్పిస్తారు వాళ్ళు ఇంకెంత చెప్పినా కూడా నమ్ముకుని నమ్మరు నిజంగా చేస్తారేమో అనుకుంటారు ఇంక ఇట్లకి చేసిగా ఎందుకంటే వీనికి తెలుసు అర్థమవుతుంది ఎందుకంటే వీడు సెలవులు చూస్తారు కాబట్టి ఈయనకి అర్థమయ్యేదా మా ఊర్లో ప్రాంకులు చేసి ఇట్లుంటుంది ఇంకా ఆ ఫండు గురించి కాయ గురించి చెప్దాం పలే కాయ గురించే చెప్దాం కొద్దిగా ఇంకా ఈ కాయల గురించి అంటారా గర్రని బుడ్డా అలా ఇట్లా కాయలు ఏడన్నా ఇంత లావు కాయలు ఏడన్నా ఉండవు ఇంకా లావు ఇంత కొద్ది లావు ఏడన్నా ఉండవునా ఇంకొద్ది లావు కదా ఈ చుట్టుపక్కల అనేది ఏడలేవు ఇది ఒకటే పడేది అంతే ఇది ఒకటేనా ఇంకా ఈ కాయ సింగం లావు అవుతుంది ఎంత లావు అవుతుంది ఈ సైజు ఇంత పెద్దగా అవుతుంది ఇంత లావు ఇంత పెద్దగా అవుతుంది అంత అవుతుంది కదా అంత పెద్దగా అవుతుంది అంటే అంత పెద్ద గునిందని తినేలేమో అంత లావు ఉన్నిందని కాయ బలసింటుందా అంత లావు ఉన్నిందని తినేలేము ఎందుకంటే ముందరికి ఏట ఈ ఏడు ఇప్పుడు పంట వచ్చే ఈ ఏడు కాపొచ్చాయి కదా మరి ముందరికి ఇత్తనాలు ఆ విత్తనాల కోసం ఆ కాయని బాగా తెంపుకొని ఇంకా పరగొట్టి లోపల ఇత్తనాలు తీసుకొని ఆరబెట్టుకేసి ముందరికి మరి ఏట ముందుకు ఇట్లా గణాలు గుచ్చుకుని కానీ కాసి అట్లా కాయలు నిడిసాము లేకుంటే అంత పెద్ద కాయలు నిడిచేలేము ఇత్తనాల కోసమే ఇడిసేది ఇంకా కాయలు అయితే ఇక ఇంత కొద్ది కాయ ఒకవేళ మీకు చూపిస్తామనే కాయ పుడికింది ఇంక ఇంత కాయ ఇంత కొద్ది కాయ అయితే లేదంటాడు ఎందుకంటే వీడే కదా వీళ్ళే చెట్లు ఇప్పుడు వీడు చేతాను ఒకటే చెప్పాడు అంతే కదా ఎంతలా ఉంటుంది ఇంకోసారి కూడా చెప్పలే ఎంతలా ఉంటుంది అదే ఇంతలా ఇంత పెద్దగా ఉంటుంది అంత పెద్దగా అంత పెద్దగా ఉంటుంది చూడే మేము కూడా చూసాము అంతలా అంత పెద్దగా ఇంకా మీకు చెప్పాలనే ఇప్పుడు వన్ నడుతా చెప్పించింది అంతే ఇంకా ఇప్పటికైతేగా ఈ వీడియోకి అయితే ఇంతే ప్లీజ్ ఇప్పుడే చెప్తాము ఆ వీడియోలోనా ఇప్పుడు ప్రాంక్ చేసిన వీడియోలో ఇంతనా ఒకవేళ బూతులు అట్లా మీకు అనిపిస్తున్నా క్షమించండి మా కళ్ళ మాట్లాడే మాటలే అవి మీరు తప్పుగా అర్థం చేసుకున్నదండి మా కళ్ళు ఇంకా పిల్లలైనా సరే ఎవరైనా సరే సరదాగా మాట్లాడుకునే మాటలే అవి మీరు తప్పుగా అనుకున్నదండి ఇప్పటికైతే ఈ వీడియోకి తింటే ప్లీజ్ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మటుకి సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళంటూ కూడా సపోర్ట్ చేయండి అలాగే పిల్లలు ఎవరైనా ఉంటే మటుకి చదువుకునండి ఇంకా ఇంతవరకు వీడియో చూసారంటే ఈ వీడియో ఎంతో కొంత మీకు నచ్చింటుంది కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకునేంత నచ్చకపోయినా కనీసం ఒక లైక్ అనేది చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఈ వీడియోకి తింటే మళ్ళీ ఇంకా రేపటి వీడియోలో కలుద్దాం ఇక అని చెప్పి దగ్గరికి వచ్చి కాయ ఓనర్ అవుజే.